మరి మనం ధర్నా చౌక్ను సాధించుకోకపోతే మనందరికీ కూడా చాలా ఇబ్బంది. ఒకరు పర్యావరణం కోసం చేస్తారు, దళితుల హక్కుల కోసం చేస్తారు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, న్యాయసమ్మతమైన జీతాల కోసం, కూలీ రేట్ల కోసం చేస్తారు, సాధికారత కోసం చేస్తారు, ఆత్మగౌరవం కోసం చేస్తారు. అనేక రకాల సమస్యల మీద మనుషులు పోరాటం చేస్తుంటారు. ఆ పోరాటాలకు వేదిక హైదరాబాద్ లేదని ఉందంటే అది ధర్నా చౌక్. అందుకని అక్కడున్న రిపోర్టర్ ఒక ఆయన ధర్నా చౌక్ జిందాబాద్ అని ఒకసారి వ్యాసం కూడా రాసింది, ఒక 6-7 ఏళ్ల కిందట. ఆయనకు తెలియదు ఇది మూతపడుతుందని. ఆ రోజుల్లో రాసిండు ధర్నా చౌక్ జిందాబాద్ అని. ఈనాడు సండే మ్యాగజైన్ కవర్ స్టోరీగా వచ్చిందని. దాంట్లో ఆయన రాసింది ఏంటంటే, అనేక మంది నిరాశ్రయులకు నిర్భాగ్యులకు ఇది వేదిక అయిపోయింది, ఇది నిజంగా ప్రజల గొంతుక వినిపించేటువంటి ఏకైక స్థానము అని. మరొక విలేకరు ఏమన్నాడంటే, వెనుకడికి రాజుల ఆస్థానాల ముందు ధర్మగంటలు ఉండేవి, ధర్మగంట కొడితే రాజులు బయటకు వచ్చి న్యాయం తెలుసుకుని సమస్యలు తెలుసుకొని పరిష్కారం చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి మనకు ధర్నా చౌకే మన గొంతు వినిపించడానికి ఏకైక వేదిక. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు మనం అడగాలి కదా, మనం బుట్టి ప్రభుత్వం బుట్టిచ్చినాం కానీ ప్రభుత్వం బుట్టి మనల్ని బుట్టియలే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వారు మనం చెప్పినట్టు వినాలి, వినకపోతే నువ్వు మేనిఫెస్టోలు ఏం రాసినవో మాకేం హామీ ఇచ్చినవో అమలు చేయాలి, చేయకపోతే అడిగే అధికారం మనకుంది. నిజంగానే అన్ని కరెక్టే చేస్తున్నావు కానీ మాకు కొత్తగా ఓ అవసరం వచ్చింది చెప్పాలి గవర్నమెంట్కు. మార్గం ఏంది? ధర్నా అనేది ఒక మార్గం, చెప్పదలుచుకున్నప్పుడు చెప్పుకోవటానికి అది ఒక వేదిక. మరి అది లేకపోతే ఇటు సంగారెడ్డి జహీరాబాద్ నుంచి అటు కోదాడ దాకా, అటు ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ దాకా తెలంగాణలో, ఈ మొత్తంగా పరివ్యాప్తి చెందిన ఈ తెలంగాణలో అనేక సమూహాలకు హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవటానికి వేదిక. నువ్వు హాల్ మీటింగ్ పెట్టుకుంటే ఇవ్వలేంటారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నువ్వు ఏడికిపోయినా ఆడక కెమెరాలు వస్తున్నాయి కదా నీకేమి ఇబ్బంది అని. ఒక్కోసారి ఇందిరా పార్క్ అడిగే రావు, మరి నీ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకోమంటారో ఏందో, మరి ఇంతవరకు ఆ మాట అనలే కానీ. అంటే ఇట్లా నేను ఏం చేయాలి, ఎక్కడ చెప్పాలి అనేది నా ఇష్టం కానీ మీ ఇష్టం కాదు కదా. నిజంగా ఇవాళ మన పాలకుల్లో ఉన్న ఒక విచిత్రమైన ఆలోచన ఏంటంటే, మాకు అన్ని ఎరక కదనండి, మీరేంది మాకు చెప్పేది. అంజనమే చూసినట్టు వెనకడికి కదా, ఋషులకు జ్ఞాన నేత్రంతో కళ్ళు మూసుకొని ప్రపంచం అంతా కనబడుతుంటుంది ఆయనకి. అట్లా మాకంతా కనబడుతుంటుంది, మీరు చెప్పవలసిన అవసరమే లేదు. ఏదన్నా ఉంటే మేము గ్రహించేసి మేమే న్యాయం చేస్తాం, మీకు మళ్ళీ చెప్పేదేంది? మాకంటే కొత్తగా మీకు తెలిసేది ఏమీ లేదు. ఒకవేళ మీరు చెప్పటానికి అవకాశం ఉన్నా మాకు తెలిసిన దానికంటే గొప్పగా చెప్పేది ఏమి ఉండదు. కాబట్టి మీరు చెప్పవలసిన అవసరం ఏముంది? అనవసరమైన లొల్లి తప్ప ఏం లేదు దీంతో. ఈ లొల్లి అని తీయడెందుకు? మీరు ఏదైనా చేయదలుచుకుని టూర్ అవుతలేమన్నా చేసుకోండి, కానీ ఇక్కడ వద్దు. ఇక ఇది వారి ఆలోచన కొనసాగించండి. ఒకవేళ మనం ఇన్ని రోజులు దీక్ష చేస్తున్నాం, ఇవాళ కలెక్టర్లను మళ్ళొక్కసారి కలుద్దామని అందరం కలిసినాం ఇదివరకే, కానీ మళ్ళొక్కసారి అఖిలపక్షం పోయి రిక్వెస్ట్ చేద్దాం, కాకపోతే డీజీపీని అడుగుదాం వినమ్రంగా. ఇవన్నీ అయినాయి, గవర్నర్కు చెప్పిండ్రు, హోమ్ మినిస్టర్కు చెప్పిండ్రు, కానీ చివరాఖరికి మళ్ళొక్క అవకాశం ఇవ్వకపోయి అనే మాట వస్తుంది కదా. కలుస్తున్నాం, ఎల్లుండి చీఫ్ సెక్రటరీని కలుస్తున్నాం. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పటికీ కాకపోతే వదిలిపెట్టుడేనా? వదిలిపెడదామనుకుంటే జీవితాన్ని వదులుకోలేం కదా. ఈ అంగీ మన మీకు నచ్చలేదు సార్, నువ్వు ఇట్లాంటి బట్ట వేసుకోక ఇదివరకు మళ్ళోసారి అంటే నేను ఇంకోసారి వేసుకొని రాను. కానీ నీ జీవితాన్ని వదులుకోమంటే నేను వదులుకుంటున్నా? నాకు నిరసన తెలిపే హక్కు లేకపోతే నా జీవితమే లేదు కదా, నేనే లేను కదా, దాని నుంచి పుట్టినోనే కదా. నా హక్కులు కాపాడుకోగలిగితే, నా వనరులను కాపాడుకోగలిగితేనే కదా నేను. దానికోసమే కదా తెలంగాణ కోసం కావాలని కొట్లాడింది, ఎన్ని దాడులు జరిగినా కొట్లాడింది దానికోసమే కదా. ఆ ధర్నా చౌకే లేకపోతే తెలంగాణ పోరాటమే లేదు కదా. ఇవాళ దాన్ని ఎట్లా వదులుకుంటాం? ఇది చాలా ముఖ్యమైనది. అందుకనే మనం ఏమనమంటే, అంత కీలకం కాబట్టే ధర్నా చౌక్ కోసం మనం పోరాటం తీవ్రంగా చేయవలసిందే. 15 నాడు ధర్నా చౌక్ పోవాలి. ఇదివరకు మిలియన్ మార్చ్ కింద ట్యాంకు బండు ఎక్కాలని ఎట్లనుకున్నామో ఈసారి ధర్నా చౌక్ పోవాలని. ఇవాళ కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, 15 తారీఖు దాకా సర్కారుకు ముద్దతు ఇస్తావా
మంచిది, ఇవ్వకపోతే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ముచ్చట, మన అస్తిత్వానికి సంబంధించిన ముచ్చట. మరి ఆ రోజు అయితే పోక తప్పదు కదా, అది మనది కాపాడుకోకపోతే మనం ఎడిగిపోతాం. రేపు హైదరాబాద్లో ఏ ఆపదికైనా ఎడిగిపోతాం. ఓ దారికి పోవాలంటే అయితే మనకు అవకాశం లేదు కదా. మనమంటే ఏమైనా చేస్తాం పాపం. ఒక్కొక్కసారి ఎంత కష్టం మీద ఎక్కడనో ఆదిలాబాద్ అడవుల నుంచి ఇక్కడ చెంచులు వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేస్తే చాలా బాధ అనిపిస్తుంది.